వ్యూస్ చైనాలో కొత్త రకం వైరస్ బయటపడింది అంటే అంత అనుకుంటున్నారు కొత్త రకం వైరస్ కాదండి వైరస్ లోనే మ్యూటేషన్ చెందేసి ఇంకొంటి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఇంకో వైరస్ డిటెక్ట్ అయింది అయితే ఈ వైరస్ ఏంటి దీని లక్షణాలు ఏంటి అండ్ ఇది ఎంత ప్రమాదకరమైనది మొత్తం కూడా మరల వుహాన్ ల్యాబ్ కి అసైన్ చేశారు వుహాన్ లోని వైరాలజ్ ల్యాబ్ లో అసైన్ చేసి మొత్తం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఇందుకి ఈ చైనాలో ఉన్నటువంటి వైరస్ ప్రపంచానికి ప్రమాదకరంగా మారబోతుందా అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడాలి వాళ్ళు ఏమంటారంటే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతా ఉన్నాయి అంటున్నారు వచ్చిన వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కలగలిసి ఈ కొత్త రకమైనటువంటి వైరస్ డిటెక్ట్ అయిందా ఏంటి రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు ఇక తైవాన్ తైవాన్ లో ఏదైతే బయటపడిందో వైరస్ దానిని హైబ్రిడ్ వైరస్ అంటా ఉన్నారు అందు కూడా కరోనా ఫార్మాట్ కరోనాలో మ్యూటేషన్ చెందేసి ఈ సరికొత్తగా హైబ్రిడ్ వైరస్ గా రూపాంతరం చెందిందట అటు చైనాలో ఉన్నదని వాళ్ళు ఇంకా పేరు పెట్టలేదు కానీ ఇటు వియత్నాంలో ఉన్నదని హైబ్రిడ్ వైరస్ అని వీళ్ళు పేరు పెట్టారు అది కొంచెం డేంజరస్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ఈ వైరస్ల దరిద్రం ఇంకిప్పట్లో వదిలేటట్లేదు సో ప్రికాషన్స్ తీసుకుంటూ వ్యాక్సిన్స్ తీసుకుంటూ మనం గనక జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఏ వైరస్ అయినా సరే మనం ఈజీగా అధిగమించవచ్చు కాబట్టి చైనాలో డిటెక్ట్ అయినటువంటి కొత్త రకం వైరస్ అయినా ఈ వియత్నాంలో బయటపడిన హైబ్రిడ్ వైరస్ అయినా అవి ఇంకా ప్రపంచానికి అయితే అంటుకునేదాకా రాలేదు అండ్ మోర్ ఓవర్ ఆ దేశాలు దాటి బయటకు వచ్చేలాగే సిచ్యువేషన్ ప్రెసెంట్ లేదు సో ధైర్యంగా ఉండండి బట్ అటు చైనాలో ఇటు వియత్నాంలో కొత్త రకం వైరస్లు బయటపడ్డ మాట అయితే నిజం అవన్నీ కూడా కోవిడ్ ఈ కరోనా వైరస్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూటేషన్ చెందినటువంటి వైరస్లు తప్ప కొత్త రకం అంటే వేరే రోగం క్రియేట్ చేసేవైతే కాదు సేమ్ అందులో ఉన్నవే